కళ్ళు గీత కార్మికులకి సార్ మీ ప్రభుత్వంలో బీమా పథకం ఉండేది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేయడం జరిగింది సార్ చెట్లు ఇంతకుముందు దండిగా ఉండేవి సార్ కళ్ళు గీ ఈత చెట్లు సార్ ఆ చెట్లన్నీ నరికేసినారు సార్ ఇప్పుడు ఆ చెట్ల గురించి పట్టించుకుని లేడు సార్ అందువలన మా కళ్ళు గీత కార్మికులకి చెట్లు నాటుకోవడానికి బీడు భూములు ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ మీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఇంకోటి సార్ బీసీ సోదరుల అంతా ఒకటి సార్ మా దేవనకొండ మండలంలో ఒక హాస్టల్ కూడా లేదు సార్ ఒక హాస్టల్ లేదు మోడల్ స్కూల్ లేదు సార్ ఒక కస్తూర్బాగా స్కూల్ మాత్రమే ఉంది సార్ హాస్టల్ మహిళ ఆడపిల్లలకి మగపిల్లలకి హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మొదటిగా కళ్ళు గీత కార్మికులకి ఆనాడు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం ఇప్పుడు ఆ కార్యక్రమం కట్ చేశాడు ఇంకో పక్కన చంద్రన బీమా ద్వారా ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు సహజ అయితే రెండు లక్షల రూపాయలు అందజేశాం ఇప్పుడే అది కట్ చేశారు మూడోది ఏకంగా చెట్లు నాటుకునేదానికి ఆ చెట్లు కూడా చూసిన ఆ ఆనాడు ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది ఇప్పుడు అది కట్ చేశారు మేము అధికారులకు వచ్చిన వెంటనే ఈ మూడు కార్యక్రమాలు కట్ చేసిన మూడు కార్యక్రమాలు అంటే పనిమొట్లు ప్రమాద బీమా నాటుకునే దానికి ఉపాధి హామీతో అనుసంధానం చేసి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాను ఈ సభాముఖం నేను ఎన్నిక హామీ ఇస్తున్నాను కళ్ళు గీత కార్మికులు కూడా ఆలోచించాలి ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఈరోజు మీ పైన పడ్డారండి ఎందుకు ఈ ప్రభుత్వంలో అధికారులు వచ్చి మీరు తీయకూడదు అమ్మకూడదు అని పెడుతున్నారు షరతులు కారణం ఒకటి జే బ్రాండ్లు అమ్మాలి కదా జగన్ మధ్యం అమ్మాలి కదా కర్ణాటక నుంచి తీసుకొస్తున్న పెట్రో ప్యాక్ మధ్య అమ్మాలి కదా ఇక్కడ ఉందో మంత్రి గారు డబ్బులు వస్తాయి కదా ఆయన పడుకునేది అందుకే మిమ్మల్ని వేధిస్తున్నారు ఇది ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ మెడల్ అమ్మేదానికే ఈరోజు మిమ్మల్ని వేధిస్తున్నారు ఇది పోవాల రెండోది నేను చూసిన ఇతర రాష్ట్రాల్లో ఈ నీరా కఫేలు పెద్ద ఎత్తన క్రేజ్గా తయారైంది తప్పనిసరిగా మీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ఈ కఫేలు కూడా ఓపెన్ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా మద్యం దుకాణాల్లో కూడా ఆనాడు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో కూడా రిజర్వేషన్ ఇప్పిస్తామని చెప్పినాము కానీ మీరు కూడా తన్నే దున్నుపోతు నేర్చుకున్నారు సో దయచేసి ఇప్పుడు పా ఆవుకి ఆవుకు ఓటేస్తే తూచా తప్పకుండా ఈ హామీలు మేము నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం థ్యాంక్ యూ